మరి అదేవిధంగా యెషయా 40:32 ఒకసారి చూద్దాం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు అలయక పరుగెత్తెదరు. సొమ్మ సిల్లగా నడిచి పోవు. కాబట్టి చూడండి, ఈ రెండు వాక్యాలను చూడండి. పక్షిరాజు గురించి మా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన రిఫరెన్సెస్ మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మీకు సినాప్సిస్ చేసి సమరీగా చెప్పాలంటే, ఈ పక్షిరాజు అన్ని పక్షుల కంటే ఎత్తైన ప్రదేశంలో విహరిస్తుంది, సంచరిస్తుంది, ఎగురుతుంది ఈ పక్షిరాజు. అసలు ఈ పక్షిరాజు మరియు గుణం ఏంటంటే, ఈ పక్షిరాజు ఎత్తైన ప్రదేశంలో ఎగరటం మాత్రమే కాదు, ఎత్తైన ప్రదేశాల్లో నివసిస్తారు. ఇప్పుడే చదివాం కదా, ఉన్నతమైన స్థలంలో తన గూడుని కట్టుకుంటారు. సో రెండు విషయాలు మనం తెలుసుకున్నాం. మూడు విషయం ఏంటంటే, పక్షిరాజు గురించి మనం ఇలా చదివాం ద్వితీయోపదేశ గ్రంథం 32:11, పక్షిరాజు తన గూడు రేపి, తన గూడు రేపి తన బిడ్డల పైన అల్లాడుచు. అంటే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ పక్షిరాజు ఉన్న గుణం ఏంటంటే, పక్షిరాజు గుడ్లు పెట్టింది, గుడ్ల నుంచి పక్షులు వస్తాయి, పిల్ల పక్షిరాజు వస్తాయి. ఆ పక్షులు మరి అలానే గుడిలో ఉండటం ఆ పక్షిరాజుకి ఇష్టం లేదు. అవి మంచిగా ఎగరాలి. అవి ఈ పక్షిరాజు తల్లి పక్షిరాజు ఎగురుతున్నంత ఎత్తైన స్థలాల్లో ఎగరాలి అని ఏం చేస్తుందో తెలుసా, ఆ గూడులో ఆ పక్షులకి ఇన్కన్వీనియంట్ చేసింది. ఆ గూడు రేపి ఆ గూడులో బాగా అలజడి సృష్టిస్తుంది, అల్లాడుచు. కాబట్టి దాని నేచర్ ఏది పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందంటే అది సత్యం. ఆ సత్యమే మనం పరిగణిస్తే నేచర్ లో ఈ విధమైన గుణం ఉంది పక్షిరాజుకి. ఆ ఎత్తైన ప్రదేశాల్లో ఏదైతే గూడు పెట్టుకున్నదో అక్కడ పిల్లల్ని పెట్టదు. ఆ పిల్లలు ఆ పక్షి గూడులో ఉండకుండా ఉండడానికి బాగా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసి ఆ పక్షి పిల్లల్ని తన రెక్కల మీద పెట్టుకుంటుంది. పెట్టుకుని ఏం చేస్తుందంటే ఎత్తైన ప్రదేశంలో ఎగురుతూ ఉంటుంది. అప్పుడు ఈ పక్షి పిల్లలకి ఏమైంది, ట్రైనింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా, ఎత్తైన ప్రదేశంలో ఎలా సంచరించాలి, ఎలా విహరించాలి అని వాళ్ళ తల్లి పక్షి నుంచి నేర్చుకుంటారు కదా. అలానే గూడులో ఉంటే అలానే దగ్గర లాగా మిగిలిపోతుంది. కానీ ఆ పక్షి రాజు ఆ విధంగా చేయదు తన బిడ్డల్ని. తన బిడ్డల్ని కొంత ప్రెషర్ కలిగిస్తుంది, కొంత మరి కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొచ్చి, మరి కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి తీసుకొస్తే గానీ ఆ పక్షి పిల్లలు ఎగరగలవు, ఎగరగలవు, ఎదగటము ఎగరటము జరుగుతుంది. కాబట్టి ఇది మూడు లక్షణం. అందుకనే తండ్రి అయిన దేవుడు చెప్పారు, పక్షి రాజు ఏ విధంగా అయితే తన రెక్కల పైన తన బిడ్డలను మోసలో ఇజ్రాయేల్ ప్రజల్ని నేను ఆ విధంగా నడిపించాను. అరణ్య ప్రాంతంలో ఆ ఎడారిలో 40 సంవత్సరాలు మరి అగ్ని స్తంభమై మేఘ స్తంభమై అయినా మరి వారికి అద్భుతమైన అన్నాహారం ఇస్తూ అద్భుతంగా దేవదేవుడు ఇజ్రాయేల్ నడిపించారు. కాబట్టి ఇజ్రాయేల్ మాత్రమే కాదు, ఆత్మీయ ఇజ్రాయేల్ అయిన మనల్ని కూడా ఇంతవరకు తన రెక్కల నీడలో దాచి కాపాడాడు. అంత మాత్రమే కాదు, తన రెక్కల పైన మనల్ని మోస్తూ మనల్ని నడక నేర్పించాడు. ఎలా నేర్పించాడు, తన వాక్కు ద్వారా. కాబట్టి తన పరిశుద్ధ వాక్యమే మన జీవన ఆధారమై ఉన్నది. కాబట్టి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మన జీవితంలో ఏ విధంగా నడవాలి. మనం అందరూ యవనస్తులతో మరి యూత్ మీటింగ్స్ లో మాట్లాడుతూ ఉంటాం. యూత్ మీటింగ్ లో మరి యూత్ చెప్తూ ఉన్న విషయం ఏంటంటే, మీరందరూ కూడా పక్షిరాజు వారి ఎగరాలని ఆశపడతారు. అది అందరికీ ఉండే ఆశ. కానీ ఆ ఆశకి ముందు ఉండాల్సిన కండిషన్ ఏంటంటే, పక్షిరాజు వారి ఎత్తైన ప్రదేశంలో మనం ఎగరాలి. మనం కూడా మన లైఫ్ లో ఉన్నతమైన పొజిషన్స్ లో వెళ్ళి దేవదేవుని మహిమపరిచే బిడ్డగా జీవించాలంటే మొట్టమొదటి ఏం చేయాలి, పక్షిరాజు వారి ఉన్నతమైన స్థలాల్లో నివసించాలి. ఉన్నతమైన స్థలాల్లో నివసించకుండా మనం ఉన్నతమైన స్థలాల్లో ఎగరగలమా? పక్షిరాజు పర్వతంలో, ఎత్తైన పర్వతంలో ఏ పక్షి ఉండదు, ఆ పక్షిరాజు మాత్రమే ఎత్తైన పర్వతాల్లో నివసిస్తూ ఉంటది. కాబట్టి మరి మనం కూడా మన జీవిత స్టాండర్డ్స్ మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా అంటే, ఈ లోకంలో అత్యధికమైన మరి అతి పరిశుద్ధమైన జీవన శైలి జీవించిన ఏకైక నరుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నజరేయుడైన యేసు. పరిశుద్ధులకే ఆయన అతి పరిశుద్ధుడు. పాపులైన మనల్ని కూడా ఆయన పరిశుద్ధులుగా మార్చారు తన రక్తం ద్వారా. కాబట్టి ఆయన మరి శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతల చేత నిత్యము స్తుతింపబడుతూ కొయ్యాడవలసిన దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధుని నుంచి మనము మన
నా విడుదలని నేర్చుకోవాలి. ఎలా? ఆయన వలె ప్రేమించడం, ఆయన వలె క్షమించడం, ఆయన వలె సౌమ్యంగా జ్ఞానంతో మాట్లాడడం, ఆయన వలె ఇతరులను అర్థం చేసుకుని క్షమించడం, ఆయన వలె ప్రార్థించడం, ఆయన వలె మన జీవితాన్ని మనం ముందుకు సాగించిన ఎడల మన జీవిత స్టాండర్డ్స్, మన లైఫ్ స్టాండర్డ్స్, మన లివింగ్ స్టాండర్డ్స్ అంటే గర్వంతో ఉన్నమని కాదు. లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వెవరు, నేనెంత, నువ్వెంత అని అట్లా కాదు. లివింగ్ స్టాండర్డ్స్ లోకపరంగా కాదు, ఆత్మీయంగా మన విలువలను, ఆత్మీయంగా మెరుగైన జీవన శైలి ఏ విధంగా జీవించగలవంటే దేవదేవుని వాక్యం ధ్యానించడం ద్వారా. కాబట్టి యవనస్తులైనా మరి పెద్దవారైనా చిన్నవారైనా ఎవరైనా గానీ ఈ లోకంలో మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే వాక్యమే మనకి ఆధారము, యేసయ్యే మనకి ఆధారం. కాబట్టి మనందరం కూడా ఒక మంచి పాట పాడుచు దేవదేవుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధుల కొరకై మరలా రానున్న పరిశుద్ధుల అనే ఈ పాట పాడుచు ఉండగా దేవదేవుని అందరూ కూడా ఆరాధిద్దాం. అందరికి మరి సులభమైన పదాలే, మొట్టమొదటిగా ఆయన ఈ లోకానికి ఏ విధంగా వచ్చారు? సింహంగా వచ్చారా, గొర్రెపిల్లగా వచ్చారా? వదిలిపబడినకు గొర్రె పిల్లగా వచ్చారు. కానీ రెండో మారు మళ్ళా రానున్నారా, రావట్లేదా? వస్తున్నారు, ఈసారి మాత్రం ఎలా వస్తారు? సింహం. హల్లెలూయా. కాబట్టి మనం పాడలాము, పరిశుద్ధుల కొరకై మరలా రాను నా పరిశుద్ధుడా, నా ఆరాధ్యుడా, ఓ అద్వితీయుడా, నా అభిషిక్తుడా, ఓ అత్యున్నతుడా అని పాట పాడుచుండగా మరి మరి అవకాశం ఉన్నవాళ్ళు కూడా నేర్చుకుని మరి నా వెంట పాడడానికి ప్రయత్నించండి. మొత్తం పాట పాడలేకపోయినా ఒక్క చిన్న మాటలే, పరిశుద్ధుడా నిన్నే స్తుతింతును, నిన్నే సేవింతును, నీతి సూర్యుడా నిన్నే ఆరాధింతును, నీలో ఆనందితును. అవకాశాన్ని బట్టి మీరు కూడా పాడి దేవదేవుని హృదయపూర్వక ఆరాధించవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధులకు మరలా